పాలమేటో రాలే నీలమేటో రాలే భూముల కర్జాలు పెట్టుకునేటో రాలే జోకర్ గాడు మల్లన్న కూడా రాలే ఎవనైనా భూమి మీద జోకర్లను చూసినాం బ్రోకర్లను చూసినాం కానీ పాలమల్లె గారు సగం జోకర్ సగం బ్రోకర్ వేదిక లేకతే జోకర్ లాగా మాట్లాడతాడు వేదిక దిగితే భూముల బ్రోకర్ లాగా మాట్లాడతాడు ఎవడు భూములు అమ్మినా ఎవడు కొనుక్కున్నా ఈ పాల మల్లిగానికి కమిషన్ ఇస్తే తప్ప ఈ ప్రాంతంలో భూములు కొనుక్కునే అమ్ముకునే పరిస్థితి లేదు ఇయాల భూ కర్జాలు పెట్టినాడు మున్సిపల్ ఎన్నికలల్లో టికెట్లు అమ్ముకున్నాడు జవహర్ నగర్ లో పేదోళ్ళకు భూముల పట్టాలు లేవు రిజిస్ట్రేషన్లు లేవు ఆడ ఎవడి పేరు మీదనో పట్టాను సృష్టించి ఆ పట్టాను ఇంకొకడికి జీపీఏ ఇచ్చి ఆ జీపీఏ తోని తన కోడల మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఇయాలాడ సిఎంఆర్ హాస్పిటల్ అని కట్టి వ్యాపారం చేస్తున్నాడు జవహర్ నగర్ మున్సిపాలిటీలో ఉన్నదంత వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఏ ఒక్కని కూడా అక్కడ గుంట భూమి రిజిస్టర్ అయితే లేదు నేను ఇయాల ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా జవహర్ నగర్ లో 268 ఇంటి నెంబర్లో తప్పుడు పత్రాలు సృష్టించి నీ మంత్రి మల్లారెడ్డి కోడల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రైవేటు దావకాన కట్టుకొని ఇవాళ వ్యాపారం చేస్తున్నాడని నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా సూరారంలో చెరువును ఆక్రమించుకొని చెరువు సికం భూమిలో చెరువు కానుకొని చెరువు మత్తడి ఏదైతే వెళ్తుందో తూమును మూసి అలిగెళ్లకుండా అడ్డు పెట్టి సూరారంలో ప్రభుత్వ దావకాన్లు కట్టుకుండు చెరువు కానుకోని అని చెప్పి నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా ఆయన అల్లూరు ఔటర్ రింగ్ రోడ్డు పక్కన చెరువులోనే ఇంజనీరింగ్ కాలేజీలు కట్టుకున్నాడు ఆయన గుండ్ల పోచంపల్లిలో అనుమతులు లేకుండా అక్రమంగా తప్పుడు గ్రామ పంచాయతీ అనుమతులు సృష్టించి దొంగ సంతకాలు పెట్టి ఇవాళ అక్కడ ఇంజనీరింగ్ కళాశాలలు కట్టాడు ఆ ఇంజనీరింగ్ కళాశాలలలో ఇవాళ వైద్య విద్య మెడికల్ కాలేజీలో వైద్య చదువులు చెప్పేటోళ్ళు లేరు ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్లు ప్రొఫెసర్లు లేరు ఇన్స్పెక్షన్లకు వస్తుంటే ఒక్క రోజు కోసం 20,000 50,000 ఇచ్చి ఏఐసిటిని దగా చేస్తున్నాడు ఇవాళ ఈ ప్రాంతంలో ఏ వివాదాస్పద భూమి చూసినా మల్లారెడ్డి మల్లారెడ్డి కొడుకు మల్లారెడ్డి అల్లుడు మల్లారెడ్డి బామ్మర్తో ఇయాల ఈ భూములను ఆక్రమించుకుంటున్నాడు ఇయాల నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా మల్లారెడ్డి మీద నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా మీడియా మిత్రులారా మీరు రాసుకోండి మల్లారెడ్డి యూనివర్సిటీకి 25 ఎకరాల భూమి ఏదైతే ఇచ్చిందో యూనివర్సిటీకి అనుమతికి ఆ భూమి మల్లారెడ్డి కాదు దొంగ భూమి పత్రాలు సృష్టించి యూనివర్సిటీ అప్లికేషన్ పెట్టుకొని ఇవాళ మల్లారెడ్డి యూనివర్సిటీ అనుమతి తెచ్చుకున్నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా సవాలు విసురుతున్నా మల్లారెడ్డి యూనివర్సిటీలో గుండ్ల పోచంపల్లిలో ఏ భూమినైతే యూనివర్సిటీ పేరు మీద చూపించిండో ఆ భూమి మల్లారెడ్డిది కాదు మల్లారెడ్డి బామ్మర్ది శ్రీనివాస్ రెడ్డి తప్పుడు పత్రాలు సృష్టించి అసైన్మెంట్ భూమిని హైకోర్టులో స్టే ఉంటే ఇక్కడ పాస్బుక్లు సృష్టించి మల్లారెడ్డి ట్రస్టుకు గిఫ్ట్ డీడ్ చేసి యూనివర్సిటీ అనుమతి తీసుకున్నాడు ఇవాళ ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆనాడు దళితుడు రాజయ్య ఉప ముఖ్యమంత్రిని అవినీతి ఆరోపణలు చేసి ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినావు ఆరేండ్లైనా అవినీతి ఏందో తేల్చలేదు అది నీ ఇంటి పంచాయతీతో నీ పెంట పంచాయతీతో నీ ఇష్టం ఇవాళ నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా మల్లారెడ్డి గారు మెడికల్ కాలేజీల మీద మల్లారెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీల మీద మల్లారెడ్డి గారు జవహర్ నగర్ లో కట్టుకున్న ఆసుపత్రి మీద మల్లారెడ్డి గారికి నువ్వు అనుమతి ఇచ్చిన యూనివర్సిటీలో ప్రభుత్వ భూమికి సంబంధించి దాదాపుగా 20 ఎకరాల తప్పుడు పత్రాలు సృష్టించి
మల్లారెడ్డి ట్రస్టుకు గిఫ్ట్ డీడ్ మీద యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చినావు వీటన్నిటి మీద నువ్వు విచారణకు ఆదేశించు ఒకవేళ నేను నిరూపించలేకపోతే నువ్వు విధించే శిక్షకు సిద్ధం వాడు పెద్ద ప్రీగుడు కదా వాడు పెద్ద తురుంకానే కదా అబద్ధాలలో నంబర్ 1 కదా బ్లాక్మెయిల్ లో కూడా నంబర్ 1 కదా అన్నిట్లల బట్టబాజ వారంలో కూడా నంబర్ 1 కదా నేను అంతనో సవాల్ చేస్తున్నా దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నావు అంతట ఛాలెంజ్ చేస్తున్నావు సాలే అరే సాలే రారా కుట్లే अरे साले रेवंत रेप ने राजनामा जस्ता ना मंत्री पदों की राजनामा जस्ता ना एमएलए पदों की राजनामा जस्ता नू ने पीसीसी की राजनामा जैसी ने एमपीपी एमपी की कुड़ा राजनामा जैसी इतना निलवा कामरा साले गांडू रेप रारा चैलेंज जस्ना निलवा दम नू वर्ड पदे नू गलत ने राजा केम लगे दब कुटरा राइट ने राजा केम लगे दब कुटरा राजीना बरोबर निलवर्दा एवर गेलिस्ते वाडे हीरो ओडिपोयिनोडु जीरो मुक्कुना गंट सक्क इट्टु इदंता राहिंद्र चैलेंज चेस्तुन्नामंटे चालगंतोटि।